మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుని కృపను బట్టి యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు 17వ భాగంలో ధ్యానించడానికి సర్వోన్నతుడైన దేవుడు మనకు కృప చూపించారు. యేసుక్రీస్తు ప్రభువు యూదయ నుండి గలిలయకు వెళతా ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే, యూదయలో బాప్తిజం ఇచ్చి యోహాను గారికి ఆ యేసుక్రీస్తు ప్రభువుకి మధ్యన వారిరువురు బాప్తిజం ఇస్తూ ఉంటే వారి శిష్యులు వచ్చి, యేసుక్రీస్తు ప్రభు ఇస్తున్న బాప్తిజం కరెక్టా, మీరిస్తుంది కరెక్టా అని బాప్తిజం ఇచ్చి యోహాన్ని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానాలు 3వ అధ్యాయంలో మనం చూసాం. క్రమేణా బాప్తిజం ఇచ్చి యోహాను గారి దగ్గర నుంచి ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తరలి రావడం, దానిని బట్టి యోహాను గారికి ఉన్న ఆ పేరు ప్రఖ్యాతులు తగ్గుతాయని యేసుక్రీస్తు ప్రభువే యూదయ నుండి గలిలయకు వెళతా ఆ మార్గ మధ్యములో సమరయ అనే ఊరు దగ్గర ఒక యాకోబు బావి దగ్గర ఆయన ఆ బావి గట్టు మీద కూర్చున్నారు. శిష్యులు ఆహారం తీసుకురావడానికి వెళ్లారు. అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఆమె పేరు పొట్టిన సమరయ స్త్రీ. యేసుక్రీస్తు ప్రభువుని చూడగానే దాహానికి యేసుక్రీస్తు ప్రభు ఆమెని నీళ్లు అడగగానే, నువ్వు యూదుడవు కదా అని ఆయన వస్త్రధారణను చూసి ఆ స్త్రీ యేసు ప్రభుని ప్రశ్నించింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుకి ఆమెకి మధ్యన కాస్త సంభాషణ జరిగింది. అది మనం 17వ భాగంలో చూసాము. ఆఖరి వచనాల్లో 17-18 వచనాల్లో నీ భర్తను తీసుకురామంటే ఆవిడ నాకు భర్త లేడు అని చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు నీకు 5 భర్తలున్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు అని ఆమెలో ఉన్న పాపాన్ని బహిర్గతం చేశారు. అక్కడతో 17వ భాగాన్ని మనం ముగించుకున్నాం. ఈ రోజున 18వ వచనము నుంచి 24వ వచనము వరకు యోహాను సువార్త 4వ అధ్యాయము 18వ వచనము నుంచి 24వ వచనము వరకు మనం ధ్యానిద్దాం. జీవ జలాన్ని ఇస్తానని సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న భాగంలో ఆత్మతో సత్యముతో నిజమైన ఆరాధన గురించి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ప్రస్తావించారు. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందు చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు ప్రభువా. కృపాసత్య సంపూర్ణుడా, మాట్లాడే దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే అన్న మాట ప్రకారం తండ్రి, ఆత్మయే మీలో నుంచి మాట్లాడుచున్నారు గాని మాట్లాడేది మీరు కాదు అన్న మాట ప్రకారం ఆ వాగ్దానంను ప్రభువా చేత పట్టుకుని మీ సన్నిధిలో యోహాను సువార్త 18వ వచనము నుండి 24వ వచనము వరకు 4వ అధ్యాయం ధ్యానించి చూడగా నీ కృపా కనికరం మా మీద ఉంచి మాతో మాట్లాడండి. సత్యవాక్యమును సరిగా విభజించుటకు మీ కృపను దయచేయండి. మీ రెక్కల చాటును భద్రపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, 3వ అధ్యాయంలో నికోదేము అని యూదా బోధకుడు, మన భాషలో బిషప్ గారు వచ్చారు. బిషప్ గారు వస్తే యేసుక్రీస్తు ప్రభువు ఆ బిషప్ గారికి మామూలుగా మనం చంటి పిల్లలకి నేర్పించే విధంగా, అంటే కిండర్ గార్డెన్ స్కూల్లో పిల్లలకి ఏ విధంగా నేర్పిస్తారో ఆ విధంగా బిషప్ గారితో మాట్లాడారు యేసు ప్రభు. కానీ 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 18వ వచనం వరకు చూసుకుంటే ఆవిడ చేసిన పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు బహిర్గతం చేసిన తరువాత ఆవిడ కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయింది. ఆవిడ ఇబ్బందిని అనుభవించింది. మన దేవుడు గొప్ప దేవుడు కదా, మన దేవుడు ప్రేమించే దేవుడు, మన హృదయాలను ఎరిగిన దేవుడు. ఆ ఇబ్బంది యేసుక్రీస్తు ప్రభు కూడా గమనించి వెంటనే ఆయన నిజమైన ఆరాధన గురించి ఆవిడతో మాట్లాడటం మొదలుపెట్టారు. ఆవిడ తప్పులు చూపించగానే ఆవిడ, నువ్వు ప్రవక్తవని నేను ఎరిగి తిని అని చెప్పినప్పుడు
నిజముగా ఆరాధించే సమయం ఒకటి వస్తుందని యేసుక్రీస్తు ప్రభువే ప్రస్తావించారు. బిషప్ గారు వచ్చినప్పుడేమో సామాన్యమైన మూలాల దగ్గర మాటలు చెప్పారు. ఈవిడ ఐదు భర్తలకి విడాకులు ఇచ్చిన ఆవిడ సమరయ స్త్రీ. మనమైతే చాలా చిన్న చూపు చూస్తాం ఆవిడ్ని. అలాంటి ఆవిడితో దేవుడు గొప్ప విషయాలు మాట్లాడుతున్నారు. జీవ జలము నేనే, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, మెస్సయ్యాను నేనే అని గొప్ప విషయాలు. దేవుడు గొప్పోడండి. మన విషయాలన్నింటినీ, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు. నికోదేముకు సత్యము పట్టల లేని ఆసక్తి, ఆకలి సమరయ స్త్రీలో ఉండడం ఆయన గమనించి సత్యం పట్ల ఆమెకున్న ఆ గొప్ప కోరికను బట్టి యేసుక్రీస్తు ప్రభువు నిజమైన ఆరాధన ప్రస్తావన ఈ స్త్రీ దగ్గర తీసుకొచ్చారు. ఒకసారి వాక్య భాగంలోకి వెళ్దాం. 4:18-19 నీకు ఐదుగురు పెరిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెరిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. 20 మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. యేసుక్రీస్తు ప్రభు ఆమెలో ఉన్న పాపాన్ని సూటిగా చెప్పారు. ఆవిడ ఇబ్బంది పడింది. తర్వాత నువ్వు ప్రవక్తవు అని నేను గమనించానన్నది. తర్వాత ఆరాధన గురించి మొదలుపెట్టింది ఆవిడ. ఎందుకు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు, మొహమాటం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడుతున్నప్పుడు సమరయ స్త్రీకి కోపం రావాలి. యేసుక్రీస్తు ప్రభువుని నిర్లక్ష్యం చెయ్యాలి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువుతో వాదించాలి. నువ్వేమైనా చూసావా అని వాదించాలి. కానీ ఏం వాదన పెట్టుకోలేదు ఆవిడ. తను తాను నిగ్రహించుకుంది, తను తాను సముదాయించుకుంది, తను తాను సరిచేసుకుంది. తను చేసిన పాపాన్ని తను గమనించుకుని యేసుక్రీస్తు ప్రభువుతో అంటుంది, నువ్వు ప్రవక్తవి. ఎందుకు అని అంటే ఆవిడ గమనించింది, ప్రవక్త అంటే దేవునితో, సర్వోన్నతుడైన దేవునితో, సర్వశక్తిమంతుడైన దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వారిని ప్రవక్తలు అని అంటారు. దేవుని యొక్క నోరు. ఈయన నేను చేస్తున్న పాపాన్ని ముక్కుసూటిగా చెప్పారు కాబట్టి ఈయన దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వాడు. ఈయన దేవుని నోరే, హృదయాలను పరిశీలించగలుగుతున్నాడు కాబట్టి ప్రవక్త అని నిర్ధారించుకుని నువ్వు ప్రవక్తవి అని చెప్పి, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం, నేను చేసిన పాపం నుంచి విడుదల పొందాలి అంటే ఆరాధించడానికి వెళ్ళాలి. మేము ఆరాధించే స్థలంలో మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు అని అంటే, సమరయులు, గత 17 మనం చెప్పుకున్నాం, సమరయులు గెరీజీము మీద దేవాలయాన్ని కట్టుకున్నారు. ఎందుకు అని అంటే, యూదులు యెరూషలేములో దేవాలయం కట్టడం వలన, యూదులు సమరయులని కలుపుకోకపోవడం వలన, యూదులు సమరయులని కొద్దిగా అపవిత్రులుగా చూడడం వలన యెరూషలేముకు పోటీగా గెరీజీము మీద వీరు దేవాలయాన్ని కట్టుకున్నారు. వీరు ధర్మశాస్త్రాన్నే ఫాలో చేసేవారు, అనుసరించేవారు. కీర్తనల గ్రంథాన్ని, ప్రవక్తల గ్రంథాన్ని వీళ్ళు అనుసరించేవారు కాదు, చదివేవారు కాదు. ఆవిడేమంటుందంటే, ఆరాధన చెయ్యాలి అని అంటే నా పాపానికి నేను ప్రాయశ్చిత్తం పొందుకోవాలి, బలి అర్పణ జరగాలి అని అంటే యెరూషలేముకి వెళ్ళాలి కదా. నేను గెరీజీముకి వెళ్తే ఆ పాప క్షమాపణ జరగదు, కానీ యెరూషలేముకి వెళ్తే యూదులు రానివ్వరు, మా పెద్దలు కూడా ఒప్పుకోరు. ఈయని ఈ ఆరాధన విషయంలో ఆవిడికి కొద్దిగా తర్జనా భర్జనా పడతా యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతుంది, నువ్వు ప్రవక్తవు కదా, నన్ను ఎక్కడికెళ్ళమంటావు, నన్ను ఎక్కడికి వెళ్తే నేను నా పాపముల నిమిత్తం నేను ప్రాయశ్చిత్తం పొందుతాను అని యేసుక్రీస్తు ప్రభువుని ఆవిడ బ్రతిమలాడుకుంటుంది. ఎందుకు అని అంటే, అంతవరకు 20 యేసుక్రీస్తు ప్రభువుకి ఆమెకు జరుగుతున్న సంభాషణలో, మొదట నువ్వు యూదుడు కదా అని కొద్దిగా అధికారికంగా మాట్లాడినా, నువ్వు దేవుని వరమును అని యేసుక్రీస్తు ప్రభు అడిగి నువ్వు ఎవరో, నీ ఎదురుగున్న వ్యక్తి ఎవరో తెలుసుకుంటే నువ్వు మామూలు నీళ్ల కోసం అడగవు, జీవజలాల కోసం అడుగుతావని దేవుడు చెప్తున్న యేసుక్రీస్తు పలుకుతున్న మాటలకి ఆవిడ తనలో ఉన్న
ఆ మంట హృదయం మండుతా ఉండబట్టి యేసుక్రీస్తు ప్రభుని అడుగుతుంది, నేను ఆరాధించడానికి నేను ఎక్కడికి వెళ్ళాలి? యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట 21వ అధ్యాయం 21వ వచనం, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము, మీకు తెలియని దానిని ఆరాధించువారు. ఒక కాలం వస్తుంది, యేసుక్రీస్తు ప్రభు 21వ వచనం గురించి మనం ధ్యానిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలం వచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఆరాధిస్తున్నట్టుగా ఆరాధించరు. ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళి, ఒక దేవాలయానికి వెళ్ళి, భూమి మీద ఒక పవిత్రమైన స్థలం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు ఆరాధిస్తున్నారు, ఇక ముందు అలా ఆరాధించరు. ఆ కాలం వచ్చే ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట, ఆయన మరణ పునరుద్ధానాల గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. అక్కడ ఒక కాలం వస్తుంది, ఆ కాలం వచ్చినప్పుడు మీరు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళరు. పరిశుద్ధాత్మ దేవుడు కృమరించబడతారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చిన తర్వాత మీ దేహమే ఆలయం అవుతుంది. మీరు ఎక్కడున్నా సరే ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడు మాట్లాడతా 1వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కాదు, మనం సొత్తు కాదు, విలువ పెట్టి మనం కొనబడిన వారు గనక మనము దేవునికి నిజమైన ఆరాధన సమర్పించాలి. ప్రతిరోజు, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట. ఏదో ఎప్పుడో పాపం చేసినప్పుడు ఆ పాప పరిహారార్థం కొరకు వెళ్ళిపోయి ఒక గువ్వనో లేకపోతే ఒక కోడినో ఒక పొట్టేళ్ళనో అక్కడ బలిచ్చేసి ఆరాధించి రావటం కాదు. ఒక కాలం వస్తుంది, ఆ కాలం ఇప్పుడు వచ్చే ఉంది. ఆ కాలము వచ్చినప్పుడు మీరు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆ ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనంటే నీ ముందు మాట్లాడుతున్న మెస్సయ్య మరణించి పునరుద్ధానుడైన తరువాత పరిశుద్ధాత్మ వస్తుంది. అప్పుడు మీరు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మీరు ఇప్పటి వరకు కలిగి ఉన్న మీ రాతి హృదయం అది మాంసపు హృదయముగా మార్చబడాలి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 27వ వచనం, నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను, నూతన స్వభావం ఇస్తాను, రాతి గుండె నూతన ఆత్మను క్రమరించి రాతి గుండెని మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను. ఇప్పటి వరకు పాత నిబంధనలు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పోవటం వరకే జరిగేది. దేవాలయానికి వెళ్ళి వాళ్ళు ఆరాధించాలి అని అంటే వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ప్రాయశ్చిత్తం సమర్పించుకుని ఆరాధించి వచ్చేవారు. కానీ ఇక నుంచి అలా జరగదు, ఆరాధన క్రమం మారిపోతుంది. ఎలా మారిపోతుంది అనంటే నేను నూతన స్వభావాన్ని ఇస్తాను, నూతన మనసుని ఇస్తాను, నూతన ఆత్మని ఇస్తాను. మీ రాతి హృదయాన్ని, మీ స్వభావాన్ని, సమస్తాన్ని మార్చేసి మాంసపు హృదయముగా చేస్తాను. మీరు ఆ హృదయముతో మార్చబడిన, కడుగబడిన హృదయముతో మీ దేహము దేవాలయం అవ్వగా ప్రతిరోజు మీరు ఎక్కడున్నా సరే దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఆ ఆరాధన కూడా మీరు ఇంతకాలము తెలియని దానిని మీరు ఆరాధించారు. దేవుడు అంటే ఏంటో మీకు తెలియకుండా మీరు ఆరాధించారు. ధర్మశాస్త్రంలో ఉన్న దానిని బట్టి, అక్కడ ఉన్న ప్రధాన యాజకులు చెప్పిన దానిని బట్టి, మీ పాపాలకు ప్రాయశ్చిత్తం జరగటానికి ఈ విధంగా చెయ్యాలి అని వారు చెప్పిన దానిని బట్టి మీరు చేశారు. కానీ దేవుడంటే మీకు తెలీదు. ఇక ముందు మీరు దేవుణ్ణి తెలుసుకుని, దేవుణ్ణి ఎరిగి, హృదయపూర్వకంగా ఆ దేవుణ్ణి నమ్ముకుని ఆ దేవుణ్ణి ఆరాధించాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం, మీరు తెలుసుకుని నన్ను నమ్మి, మీరు దేవుణ్ణి తెలుసుకోవాలి, యేసు ప్రభుని నమ్మాలి. నేనే ఆయనని గ్రహించినట్లు దేవుడే ఆయన యేసు ప్రభు అని గ్రహించి దేవుణ్ణి ఆరాధించాలి. మనం ఏదో చీకట్లో రాయేసాం లేకపోతే చీకట్లో బాణం వేసాం అలా ఉండకూడదు. గుడ్డెద్దు చేలో పడితే అది ఎటు మేస్తుందో, ఎందుకు మేస్తుందో, ఏం మేస్తుందో కూడా తెలియని పరిస్థితి. మన భక్తి చీకట్లో తడువులాడుతున్నట్టుగా ఉండకూడదు. మన భక్తి ఎలాగుండాలంటే మనం ఎవరిని పూజిస్తున్నాం, మన రక్షకుడు ఎవరు, మనం ఎవరిని కొలుస్తున్నాం, మనం ఎవరిని ఆరాధిస్తున్నాం అది మనకు తెలియాలి. మన దేవుని యొక్క గుణం ఏంటి, మన దేవుని యొక్క శక్తి ఏంటి, మన దేవుని యొక్క ప్రభావం ఏంటి, మన దేవుడు మన కొరకు ఏమి చేశాడు తెలుసుకుని ఆయన రక్షకుడిని నమ్మి దేవుడే శరీరధారి అయి
ఈ భూమి మీదకి వచ్చారని ఎరిగి గ్రహించి హృదయపూర్వకంగా ఆ దేవుణ్ణి ఆరాధించాలి. ఆ ఆరాధన గురించి యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. నికోదేము గారితో రక్షించబడటం కోసమే మాట్లాడారు, కానీ ఈ స్త్రీతో దేవుడు గొప్ప విషయాల గురించి మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. 1 పేతురు 2:9 అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము తెలుసుకునే నిమిత్తం ఏర్పాటు చేయబడిన రాజులైన యాజక సమూహాన్ని మనం ఎరగాలి. పరిశుద్ధ జనమును చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చాం. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం. యేసుక్రీస్తు రాకపోతే, ఆ ప్రభువు రాకపోతే ఆ దేవుడు ఎలాగుంటాడో మనకు తెలియదు. రక్షణ ఏంటో తెలియదు, స్వస్థత ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చి చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోనికి తీసుకొచ్చారు. ఆయన గుణలక్షణాలు తెలుసుకుని మనం రాజులము యాజకులు అని మనం ఎరగాలి. మనం ఏంటో మనకు తెలియాలి, మన దేవుడు ఏంటో మనకు తెలియాలి. ఏదో భక్తి చేస్తున్నాం, ఆదివారం వెళ్తున్నాం, ఉపవాస గుడికి వెళ్తున్నాం, చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తుతున్నాం, హల్లెలూయా అని చెప్పమంటే గట్టిగా హల్లెలూయా నడుస్తున్నాం. ఇది కాదు. మనం ఏం చేస్తున్నాం? మన రక్షకుని గుణం ఏంటి? ఆయన ఏం చేశారు మన కొరకు? ఆయన చీకట్లో నుంచి వెలుగులోనికి తీసుకొచ్చి మనం ఎలా మార్చారు? రాజులుగా యాజకులుగా చేశారు. రాజు లక్షణాలు ఏంటి, యాజకుడి లక్షణాలు ఏంటి? ఎరిగి దేవుణ్ణి ఆరాధించారు. అది అప్పుడు ఆయనకి ఇంపైన ఆయన ఆగ్రాణించే సువాసనగా ఉంటుంది. 22వ వచనం, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది. రక్షణ యూదుల్లో నుంచే వస్తుందమ్మా. కాబట్టి నువ్వు యెరూషలేముకే వెళ్ళాలి. నువ్వు బలి అర్పించాలి అని అంటే గెరిజీం దగ్గరికి, వేరే దగ్గరికి వెళ్ళకూడదు. నువ్వు యూదులు ఆరాధిస్తున్న యెరూషలేము దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ యూదుల నుండే రక్షణ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు యూదుడు, మెస్సయా అన్న ఆయన యూదుల్లో నుంచే వస్తారు. ఆ యేసుక్రీస్తు ప్రభు యూదుల్లో నుంచే వచ్చి ఆయన చెప్పిన మాట యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గాన్ని సత్యమును సత్యాన్ని జీవమును జీవం నా ద్వారానే, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి దగ్గరికి రాలేరు, రక్షణ అనేది లేదు. ఈ మాట చెప్పిన ఆయన యేసు ప్రభు ఒక్కరే. అబ్బా, రకరకాలు చాలా మంది ఉన్నారు, చాలా రకాల స్టేట్మెంట్లు ఇస్తారు, కానీ సత్యమై ఉన్న దేవుడు, మార్గమై ఉన్న దేవుడు, జీవమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసుక్రీస్తు ప్రభు యూదుల్లో నుంచి వచ్చారు. మరొక మాట, అపొస్తలుల కార్యములు 4:12 మరి ఎవరి వలన రక్షణ కలుగు? ఎవరి వలన రక్షణ కలుగుదు? ఈ నామముననే, యేసుక్రీస్తు నామముననే మనం రక్షణ పొందాలి. కానీ చాలు, యేసు నామాన్నే మనం రక్షణ పొందాలి. ఈ రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చింది. ఆ యేసుక్రీస్తు ప్రభు యూదా జనాంగం నుంచి వచ్చారు, యూదా జాతి నుంచి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ యేసుక్రీస్తే మనకు తండ్రికి మధ్యవర్తి అయిన దేవుడు. 1 తిమోతి 5:5-6 దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే ఆయన యేసనే నరుడు. క్రీస్తు యేసనే నరుడు. ఈ క్రీస్తు యేసనే నరుడు, ఈ మధ్యవర్తి, దేవునికి మనకు మధ్యవర్తిత్వం చేసే ఈ దేవుడు యూదుల్లో నుంచే వస్తాడు. అదే మాట యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ స్త్రీకి చెప్తున్నారమ్మా, యూదుల్లో నుంచే రక్షణ వస్తుంది, యూదుల్లో నుంచే మెస్సయ్య వస్తారు. యూదులు పూజించే, యూదులు ఆరాధించే ఆ యెరూషలేముకి వెళ్ళే నువ్వు ఆరాధించాలి. ఎక్కడైతే అపోస్తలుల బాధ ఉంటుందో, ఎక్కడైతే ప్రవక్తల బోధ మీద కట్టబడిన దేవాలయం ఉంటుందో, ఎక్కడైతే నిజమైన ఆరాధన ఉంటుందో, ఎక్కడైతే ఆత్మతో సత్యముతో ఆరాధించే వారు ఉంటారో అక్కడికే మనం వెళ్ళాలి. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి, ఏది పడితే అది తినేసేసి, నీళ్లు కలకలైపోయిన తర్వాత ఆ నీరుని మనం తాగం కదా, స్వచ్ఛమైన నీరు మనం తాగుతాం. పరిశుద్ధ గ్రంథం మీద, వాక్యం మీద, ప్రవచనాల మీద, వాగ్దానాల మీద, అపోస్తలుల బోధ మీద, ప్రవక్తల ప్రవచనాల మీద కట్టబడిన సంఘము మనం ఆరాధించదగిన సంఘం. ఎందుకని యూదుల్లో నుంచే రక్షణ రావాలి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కదా, దేవుడికి ఎవరైనా ఒక్కటే కదా. దేవుడు యూదుల్ని ఎందుకు ఎంచుకోవాలి అని అంటే, దేవుడు యూదుల్ని ఎంచుకోవడానికి కారణం
ఆదికాండము 3:17 దేవుడు సర్పాన్ని శపిస్తా, నీకును స్త్రీకిని నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగుతుంది. ఆ ప్రవచనాన్ని నెరవేరడానికి దేవుడు ఎవరైతే ఏ జాతి అయితే మంచిగా ఉంటది, నమ్మకంగా ఉంటదని వెతుకులాడుతూ ఉంటే ఆయనకి అబ్రహాం గారు కనపడ్డారు. ఎందుకనగా అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని దేవుడు అబ్రహాంతో చెప్తాడు ఆదికాండము 17:7 నేను నీకును, నేను నీకు నీ తరువాత నీ తరువాత నీ సంతానానికి కూడా దేవుడుగా ఉంటా. దేవుడే అబ్రహాంతో చెప్పిన మాట, ఎందుకంటే మాట నమ్మాడు కాబట్టి. నా సహోదరి సహోదరుడా, మనం క్రైస్తవులమే, కానీ యేసుక్రీస్తు ప్రభువుని మనచ వాచ కర్మన నమ్ముతున్నామా? మన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆయన నమ్ముతున్నామా? ఆయన మాట వింటున్నామా? ఆయన మాటకు విధేయత చూపిస్తున్నామా? ఒకవేళ ఆయన మాటకు విధేయత చూపిస్తే ఆయన మనకు దేవుడిగా ఉంటాడు. మనకే కాదు, మన తర్వాత మన సంతానానికి కూడా ఆయన దేవుడిగా ఉంటాడు. రెండవది యెషయా గ్రంథము 43:10 మీరు తెలుసుకొని, మనం తెలుసుకుని ఆ దేవుణ్ణి తెలుసుకుని ఆయన రక్షకుడని ఆయనను నమ్మాలి. అబ్రహాము నమ్మాడు కాబట్టి ఆయనకు దేవుడుగా ఉన్నాడు, ఆయనకు దేవుడుగా ఉన్నాడు. తరువాత నమ్ముకున్న వారు ఏం చెయ్యాలంటే, మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు సజీవుడైన దేవుడు, మా దేవుడు మా కొరకు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడని సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. మనం ఏదో రక్షించబడ్డాం, బాప్తిజం తీసుకున్నాం, రోజు ఆలయానికి వెళ్తున్నాం, సేవకు సహకారంగా ఉన్నాం అని చెప్తే కాదండి. సాక్షులుగా మనల్ని దేవుడు ఎందుకు రక్షించారు అని అంటే, ఆయన కరపత్రికలుగా మనం ఉండడానికి, ఆయన సువాసనగా ఉండడానికి, ఆయన సాక్షులుగా ఉండడానికి. అబ్రహాం దేవునికి సాక్షిగా ఉన్నారు. ఆదికాండము 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయుదును, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదముగా, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. మనం ఆశీర్వాదంగా ఉండాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించారు, మన ద్వారా అనేకులు ఆశీర్వాదంగా ఉండాలి. అంటే మనం పొందుకున్న ఆ రక్షణ భాగ్యం, ఆ గొప్పతనం, ఆ దేవుని యొక్క ఔన్నత్యం మనం సాక్ష్యం చెప్పేవారుగా, ప్రకటించేవారుగా ఉండాలి. అపొస్తల కార్యాలు 13:26 సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, ఆ అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడేవారులారా, దేవునికి భయపడేవారులారా, ఈ రక్షణ వాక్యము, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. మన యొద్దకు, మనం అబ్రహాము వంశస్థులం, దేవునికి భయపడే వాళ్ళం, దేవుని నమ్ముకున్న వాళ్ళం, దేవుణ్ణి ఎరిగిన వారం, ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళం, ఆయన దేవుడిగా గెలిగిన వారం, ఆయనకు సాక్ష్యం చెప్పేవారు. ఆ రక్షణ వాక్యం గురించి మనం సాక్ష్యం చెప్పాలి. ఈ దేవుడు పక్షపాతి కాడు. అపొస్తల కార్యాలు 10 దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అందరినీ చూశాడు. రోమపత్రిక 1:28-32 దాకా చూస్తూ ఉంటే వారు దేవుని గుణ లక్షణాలను, దేవుని యొక్క అక్షయతను, దేవుని మహిమను ఎరిగి కూడా పక్కన పెట్టేసేసి సృష్టిని పూజించడం మొదలుపెట్టారు. సృష్టిని చదువుదాం. రోమపత్రిక 1:23 వారు అక్షయుడకు దేవుని మహిమను, క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, మొత్తం సృష్టి రూపానికి ఏది కనపడితే అది, ఎవరికి ఇష్టమైతే అది. కొంతమందికి గద్ద ఇష్టమైతే గద్దే దేవుడు, కొంతమందికి సర్పం ఇష్టమైతే సర్పమే దేవుడు. దేవుని యొక్క రూపాన్ని దూడకు మార్చినట్లుగా మనం అన్నిటికీ మార్చేసాం. కొంతమంది చెట్లను పూజించేవాళ్ళు, కొంతమంది ఏది కనపడితే అది, దానికి రాయవలసిన రాసి, పూయవలసిన పూసి, కొట్టవలసిన కొట్టి, తినిపించాల్సిన తినిపించి, అదే దేవుడు, నువ్వే మా దేవుడు అని. ఎంత దౌర్భాగ్యము. అలా పూజిస్తూ ఉంటే దేవుడు వెతికి వెతికి అబ్రహాము దైవ ఆసక్తి కలిగిన వాణ్ణి అబ్రహామును ఎంచుకుని, నీ సంతానాన్ని అంతా నేను దేవుడిగా ఉంటానని వాగ్దానం చేశారు. అబ్రహాం గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, దీవించబడ్డారు, ఆయన దీవెనకరంగా ఉన్నారు. ఇస్సాకు గారు దేవునికి నమ్మకంగా ఉన్నారు, ఆయన దీవించబడ్డారు, దీవెనకరంగా ఉన్నారు. యాకోబు గారు దీవెనకరంగా ఉన్నారు. ఇక కాలక్రమేణా వచ్చేసరికి
ఇక పాపంలో ఒక్కొక్కరు జారిపోవటం మొదలు పెట్టారు. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఉన్న భక్తి జీవితం తర్వాత తరముల వారి దగ్గర కొరవడింది. దేవుడు చూసి 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 అరే నేను ఎంచుకున్న జనం ఇలాగ అయిపోయిందని మరలా యూదా జాతిని దేవుడు ఎంచుకుని ఆ యూదులలో నుండి దావీదుని దేవుడు పైకి లేవనెత్తాడు. ఎక్కడో గొర్రెల తొట్టుల్లో ఉన్న ఆయన్ని తీసుకొచ్చి రాజుగా చేసి ఆయనకు వాగ్దానం చేశాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, నేను నీకు దేవుడిగా ఉంటాను. 23వ వచనంలో ఉంటుంది, నేను నిన్ను దీవిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను, నీ సంతతిని దీవిస్తాను, నీలో నుంచి రాజులు వస్తారు, నీలో సింహాసనము, నీ సింహాసనం మీద ఎవరో ఒకరు ఉంటారు, నీ దీపం ఆరిపోదు అని దేవుడు వాగ్దానం చేసి దావీదును రాజుగా ఎంచితే దావీదు గారి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కృపను బట్టి ఆయన రాజ్య పరిపాలన చేశారు. తరువాత దావీదు గారి దగ్గర నుంచి సొలోమోను గారు, ఇక అక్కడి నుంచి మరలా భక్తి జీవితం మరలా అటు ఇటు అయిపోయింది, కింద మీద అయిపోయింది. ఇక దేవుడే చూసి 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 ఇక వీళ్ళ వల్ల అవ్వట్లేదు అని దేవుడే లోకాన్ని ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుణ్ణి మన మధ్యకు పంపించారు. ఎంత గొప్ప దేవుడండి. ఆయన ఇచ్చిన ప్రవచనం ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో చెప్పిన మాట ప్రజల పట్ల, మనుషుల పట్ల, తన స్వరూపంలో ఉన్నవారి పట్ల ఆయనకున్న ప్రేమ పోగొట్టుకోలేక ఒక్కొక్క సంతతిని ఎంచుకున్నా, యూదుల్ని ఎంచుకున్నా, ఆఖరికి ఆయన వాగ్దానం పోగొట్టుకోకుండా, ఆయన వాగ్దానం చెరిపివేయకుండా ఆ యూదా జాతిలో నుంచే మనుషులందరూ పోయినా సరే దేవుడే మనిషి రూపంగా దివి నుంచి భూకొచ్చిన గొప్ప దేవుడు, ఏకైక దేవుడు, పూజింపదగిన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. పోతే పోయారులే, నేను ఎంతమందిని పైకి తీసుకొచ్చినా వాళ్ళందరూ ఇలా చెడిపోతున్నారు, ఎందుకులే మనకని పట్టించుకోకుండా ఊరుకోలేదండి దేవుడు. నా సహోదరి సహోదరుడా, దేవుడు సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నారు. మనల్ని పట్టించుకునే దేవుడు మన దేవుడు. మనం ఏదో అయిపోయాములే అని వదిలేసే దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు మన స్థితిగతులను బాగు చేయటానికి, పాడైపోయిన మన గుడారాల్ని కట్టడానికి, పాడైపోయిన మన గమ్యం, మన గురి సరిచేయటానికి ప్రేమించి మన పట్లున్న ఆకాంక్షతో, మన బాగుపడాలన్న కోరికతో పరలోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువే ఈ భూలోకానికి వచ్చారు. అక్కడ చెప్పిన మాటది రక్షణ యూదుల్లో నుంచే వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే ఆయన యూదా జనాంగం, మొదటి యూదుడైన అబ్రహాం దేవునికి విధేయత చూపించారు కనుక మిగతా వారందరూ రకరకాల జీవుల్ని వాటిని పూజించటం దేవుడు అసహించుకుని దేవుడు యూదుల్ని ఎంచుకుని యూదుల ద్వారా రక్షణ వచ్చింది. 23వ వచనం 24వ వచనం అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతో సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించు వారు అట్టి వారే కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆ కాలం వస్తుంది, అది వచ్చే ఉంది, అది వచ్చే ఉంది. ఆరాధించేవారు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అసలు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలి? దేవుడు మట్టిని తీసుకుని, మట్టి భూమిలో నుంచి మట్టిని తీసుకుని మనిషిగా చేశాడు, తన స్వరూపంలో చేశాడు. మనిషి తినడానికి కూడా భూమిలో పుట్టిందే తినాలి, భూమిలో నుంచే చేశాడు, భూమిలో పుట్టిందే తినాలి. అది రకరకాల జంక్ ఫుడ్లైనా ఆ ఫుడ్లైనా ఏ ఫుడ్లైనా భూమిలో నుంచి వచ్చిందే తినాలి. మనం చనిపోయిన తర్వాత భూమిలోకే చేరాలి. మనం భూ సంబంధమైన వారం, ఆయన పరసంబంధమైన వాడు, ఆయన అత్యున్నతుడు. మనం భూమిలో ఉన్నవాళ్ళం, మట్టి, మట్టిలో నుంచి వచ్చాం, మట్టే తింటున్నాం, మట్టిలో కలిసిపోతాం మనం. కానీ మనం దేవుణ్ణి ఆరాధిస్తే ఆ గొప్ప దేవుడు, ఆ అత్యున్నతుడైన దేవుడు మన కొరకు ఆయన భూమినిలో నుంచి మనల్ని తీసి మనిషిగా తన రూపంలో చేశాడు కాబట్టి ఆయన ఆరాధించాలి. ఆ గొప్ప దేవుడు అనంతుడు, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉండే దేవుడు, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే మనతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు కాబట్టి విధేయత చూపించి ఆ దేవుణ్ణి ఆరాధించాలి. ఆ దేవుణ్ణి ఆరాధిస్తే మట్టిలో నుంచి మనం వచ్చాం, మట్టిని తింటున్నాం, మట్టిలో కలిసిపోవాలి. కానీ నువ్వు
దేవునితో మనం సహవాసం చేసి నిజమైన ఆరాధన ఆ దేవునికి సమర్పిస్తే, మట్టిలో నుంచి పుట్టి మట్టిలో పెరిగిన మట్టి తిన్న మనం మరణానంతరం దేవుని దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. అందును బట్టి ఆయన్ని ఆరాధించాలి. అది ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇంకొక మాట, సందర్భానుసారంగా ప్రతి మనిషిని మనం గౌరవించాలి, ప్రతి మనిషిని మనం ప్రేమించాలి. ఎందుకంటే ఆయన స్వరూపంలోనే అందరిని చేసుకున్నారు. ఏదో నన్నే చేసుకున్నారు, నేను సూపర్ డోపర్ అనుకోవడానికి లేదు. ప్రతి వ్యక్తిని దేవుడు తన స్వరూపంలో చేసుకున్నారు కాబట్టి ప్రతి వ్యక్తిని మనం గౌరవించాలి. ఆయనకు సజీవ యాగంగా మనం అయిపోవాలి. 1 కొరింథీ 6:19-20. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. ఆలయమై ఉంది కాబట్టి మనల్ని, మట్టి అయిపోయిన మనల్ని, ధూళి వంటి మనల్ని ఆయన రక్షించి ఆయన రక్తం చేత మనల్ని కొనుక్కుని ఆయన సొత్తుగా చేసుకున్నారు కాబట్టి మనం ఆ దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? రోమపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి, సజీవ యాగంగా ఉండాలి. చాలు, పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. రోజు రోజు క్షణం క్షణం సజీవ యాగముగా మనం ఆయనకు బలైపోయి ఆయన ఆరాధించాలి. ఆ ఆరాధన ఆయన కోరుకుంటున్నారు. ఎక్కడో దేవాలయం దగ్గరికి వెళ్ళి 2 చప్పట్లు కొట్టి జేబులో ఉన్న ఎంతో కొంత వేసి అబ్బాయి, అది కాదు. పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి, అనుక్షణం సజీవ యాగంగా అవ్వాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నారు. మనం దేవుని దేవాలయం, మన దేహం దేవుని ఆలయం. మనం విలువ పెట్టి కొనబడిన వారము, మనం ఆయన సొత్తు. ఆయన ఆరాధించడానికే మనల్ని భూమిలోంచి ఆయన చేసుకున్నాడు. మరలా భూమిలోకి వెళ్లకుండా, నరకంలోకి వెళ్లకుండా పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆ దేవుణ్ణి మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే, ఆత్మ అంటే జంతువులకి, చేపలకి, రొయ్యలకి, అన్నిటికీ దేవుడు ప్రాణం ఇచ్చాడు, మనసిచ్చాడు, ఆత్మనివ్వలేదు. అన్నిటికీ అన్నిటికీ ప్రాణం ఉంది. ప్రాణం ఉన్నాయి కాబట్టి మన ముందు తిరుగుతూ ఉన్నాయి. వాటికి మనసు ఉంది. ఏది కావాలో అవి తింటాయి. శత్రువు వస్తే పారిపోతాయి. ఒకవేళ శత్రువు వచ్చి వాటిని ఎదిరించగలిగితే ఎదిరిస్తాయి. కోపం ఉంటుంది, అవి బాధపడతాయి, మూలుగుతాయి. వాటికంటూ మనసు ఉంది, మనకే ఉంది, మనకే ప్రాణం ఉంది, మనసు ఉంది. కానీ దేవుడు మనకు, మానవులకు మాత్రమే. ఆదికాండము 2:7. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని చేసి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయ. మనలో జీవాత్మ ఉంది అంటే దేవునికి సంబంధించిన బీజం మనలో ఉంది, మనలో ఉంది. ఆ ఆత్మయ్యున్న దేవుడు ఆత్మ మనలో ఉంది. ఆ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆ ఆత్మ జంతువులకి, పురుగులకి, పిచుకులకి, చీమలకి లేదు. ఆ చీమ ఏమైనా వచ్చిందనుకోండి, కొట్టాలన్న దానికి మనసు ఉంది, కానీ దానికి ఆత్మ లేదు. మనకి ఆత్మ ఉంది, అది దేవుని ఆత్మ. ఆ ఆత్మను మనం ఆర్పకూడదు. ఆ ఆత్మను ఆరాధించే ఆత్మగా చెయ్యాలి. ఆ దేవుడిచ్చిన ఆత్మతో పరిశుద్ధముగా, అనుకూలముగా, సజీవ యాగముగా దేవునికి మనం సమర్పించాలి ఆరాధన. ఆ ఆరాధన శక్తివంతమైన ఆరాధన. ఆ ఆరాధనతో దేవుణ్ణి మనం గణపరచాలి, ఆరాధించాలి. ఆత్మ అంటే ఆత్మకు శరీరం ఉండదు, ఎముకలు ఉండవు. ఆత్మకి శరీరం ఉండదు, ఎముకలు ఉండవు. కానీ ఆత్మకు ఫీలింగ్స్ ఉంటాయి. ఆత్మ జీవిస్తుంది, ఆత్మ శక్తి కలిగింది, ఆత్మ జీవము కలిగింది, ఆత్మ మహిమ కలిగింది. ఆ ఆత్మను దేవుడు మనలో పెట్టాడు, ఎందుకంటే ఆయనతో సహవాసం చేయటానికి. ఇప్పుడు ఎక్కడన్నా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, మన దగ్గర ఒక పాస్ ఉంటే మనం లోపలికి వెళ్ళొచ్చు, బయటికి రావచ్చు, లోపలికి వెళ్ళొచ్చు, బయటికి రావచ్చు. లేదు విఐపి పాస్ ఉంటే విఐపీలు ఉన్న దగ్గర కూర్చోవచ్చు. ఇంకా విఐపీలు ఉంటే ప్లేయర్స్తో మాట్లాడచ్చు. ఎందుకని ఆ పాస్ ఉండటం వల్ల,
ఆ పాసే లేకపోతే గేట్ దగ్గరికి రాగానే సెక్యూరిటీ వాళ్ళు మెడపట్టు గింటేస్తారు. మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునితో కలిసి ఉండాలి, దేవుణ్ణి సంతోషపరచాలి అని అంటే ఆ ఆత్మ దేవుడు మనకిచ్చారు. అందుకే పౌలు గారు అంటారు, ఆత్మను ఆర్పకుడి, ఆత్మచేత మత్తులై ఉండు, మద్యముతో కాకుండా ఆత్మతో మత్తులై ఉండాలి. ఆత్మను ఆర్పకూడదు. మనం చేసే క్రియల వలన, మనం చేసే పనుల వలన ఆత్మ ఆరిపోతున్నదేమో, ఏదో ఉత్తుత్తి ఆరాధన మనం చేస్తున్నామేమో దేవుడిచ్చిన ఆత్మతో. ఎందుకంటే ఆ ఆత్మలో జీవం ఉంది. ఆ ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే జీవముతో మనం ఆరాధించినట్లు లెక్క, శక్తితో ఆరాధించినట్లు లెక్క. ఆ ఆత్మతో సువార్త చెప్తూ ఉంటే మొదటి దశలోని పత్రికలో ఉంటుంది, మీరు మాట మాత్రము చేత కాక శక్తి చేతను పరిశుద్ధాత్మ చేతను కృత నిశ్చయం చేత దేవుని సువార్త చెప్పాలి. మనం సువార్త చెప్తున్నాం, దేవునికి సాక్షులుగా ఉన్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటే దేవుని శక్తితో పరిశుద్ధాత్మతో కృత నిశ్చయంతో మాటలతో దేవుణ్ణి వల్లించటం కాదు, పుస్తకాలు చదివి వల్లించటం కాదు, ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి, సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. మన దేవుడు సత్యమైన దేవుడు, ఆయన వాక్యము సత్యం, ఆయన వాక్య సారాంశము సత్యం, ఆయనే సత్యం. ఆ సత్యాన్ని కలిగి ఎటువంటి చీకటి, ఎటువంటి దుర్మార్గత, ఎటువంటి కుటిలత లేకుండా సత్యముతో ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి అని యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీకి బోధించారు. 24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మన దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తున్నప్పుడు ఆ సన్నిధిలో మోకరించి ఆ పరిశుద్ధాత్మతో మన ఆత్మ, ఆత్మ తానే మన పక్షమును విజ్ఞాపన చేయుచుండగా దేవుడు అనుగ్రహించిన జీవాత్మతో దేవుణ్ణి మనం ఆరాధించే వారికి ఉండాలి. నా సహోదరి సహోదరుడా, మనం ఏ విధంగా ఉన్నాం? దేవుడు రక్షకుడి కొరకు, రక్షణ కొరకు వెతుకుతూ ఉంటే అబ్రహాం తప్ప ఇంకెవరు కనపడలేదు. ఎందుకంటే అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు, దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడు, ఆయనకు సాక్షిగా ఉన్నారు. మనం ఎలా ఉన్నాం? దేవుణ్ణి నమ్మేవారిగా మనం ఉన్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, మంచిదే, కానీ ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎంతవరకు మన నమ్మకం ఈ భూ సంబంధమైన వరకైనా మన నమ్మకం, మనం గొప్ప దేవుడైన గొప్ప ఆది అంతము లేని దేవుడు, ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు, మొదటివాడు కడపటివాడైన దేవుని పిల్లలు మనం, ఆయన్ని ఆరాధించడానికి దేవుడు మనల్ని ఎంచుకున్నారు, కొనుక్కున్నారు, వెలిచి కొనుక్కున్నారు, మనం ఆయన సొత్తు. ఆ దేవుణ్ణి ఆత్మతో సత్యంతో మనం ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక చిన్న మాట ప్రార్థన చేసుకుని ఈ వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. యోహాను సువార్త 4:18 నుంచి 24 వరకు ధ్యానించడానికి కృప చూపారు. ఆత్మతో సత్యంతో ఆరాధించుట గురించి మేము ధ్యానించగలుగుటకు సహాయం చేశారు. విన్న వాక్యం మా హృదయములలో ఫలభరితమగునట్లుగా కృప చూపించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్.